వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నా పేరు చింతాలు వెంకట్రావు. ఇప్పటికి 41 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ఇక్కడ వృత్తి చేస్తున్నాను. అయితే ఉన్నట్టుండి నా జీవితంలో మొట్టమొదటిసారిగా రాత్రి 12:30 గంటలకి పోలీసు వచ్చి వెనక వైపు ఇద్దరు ముందు వైపు ఇద్దరు ఇంటికి వెనక వైపు ముందు వైపు హడావుడి చేసి అడిగారు. ఆ చప్పుడు విని నేను నిద్ర లేచి బయటకు వస్తే మీకు ఒక నోటీస్ ఇవ్వాలి సార్ అని అడిగారు. ప్రధానంగా ఏందయ్యా నోటీసు, నాకెందుకు ఈ టైంలో నోటీస్ అయింది, మీకేం పగులు తీరికలేదా అని అడిగారు. లేదు సార్, మా సిఐ గారు ఏమన్నారు అని అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఏంటంటే 22/2/24 కాంగ్రెస్ పార్టీ వారి పిలుపు మేరకు సచివాలయం ముట్టడి అనే కార్యక్రమానికి మీరు హాజరవుతారని మాకు సమాచారం ఉంది, కానీ ఆ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ శాఖ అనుమతి లేదు, కాబట్టి మీరు ఇక్కడ నుండి పాల్గొనకూడదు, మీరు పోవాలి అంటే హౌస్ అరెస్టా స్టేషన్ అరెస్టా అవి రెండే తదుపరి కార్యక్రమాలు, కాబట్టి మీరు పోవడానికి లేదు నాకు నోటీస్ ఇవ్వలేదు. ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఒకరు ఐడీ పార్టీ కానిస్టేబుల్, ఒకరు మామూలు మంటూ కానిస్టేబుల్. సరే, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ నోటీసును ప్రశాంతంగా నేను చూడటం జరిగింది. కనీసం ఒక అడ్వకేటివ్ నోటీస్ ఇస్తున్నామన్న కనీస స్పృహ లేని పోలీసు మనకు కావాలి. ఈ నోటీసు మీద మిత్రులారాయుడు చూడండి, ఈ నోటీసు మీద 1 పోలీస్ స్టేషన్ సీల్ కానీ స్టాంప్ కానీ లేదు, కనీసం సిఐ ఆఫ్ పోలీస్ కావాలి అంటుందని కూడా లేదు. ఈ నోటీసుని ఉల్లంఘించడం, 41 సంవత్సరాల నుంచి క్రిమినల్గా క్రిమినల్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న నాకు పెద్ద పనేం కాదు. ఎందుకంటే ఇది కోర్టు ఉత్తర్వు అయినా పోలీస్ శాఖ వారి ఉత్తర్వు అయినా వాళ్ళ రౌండ్ సీలు స్టాంపు లేకుంటే చెప్పరు. కానీ దీన్ని పెద్ద హైరాణా చేయడానికి పోలీస్ శాఖ ఆతృత పడుతుంది, కాబట్టి చట్టం అంటే గౌరవము విధేయత కలిగిన ఒక న్యాయవాదిగా నేను ఈరోజు ఈ కార్యక్రమానికి మాత్రం హాజరు కాను. దీని మీద కావాలి 1 సిఐ గారి మీద హైకోర్టులో రిట్ ఫైల్ చేయడానికి నేను సిద్ధపడ్డాను. రాత్రి న్యాయవాదులతో కూడా మాట్లాడడం జరిగింది 12:30. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని యాపుల్లో కూడా ఈ నోటీస్ పెట్టడం జరిగింది, వాళ్ళు నాకు సబ్మిట్ చేసేటప్పుడు తీసిన ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. కనీసం ఒక న్యాయవాదికి నోటీస్ ఇస్తున్నాం అనే కించిత్ ఆలోచన లేకుండా కావాలి పోలీసు మిత్రుడు ఇటువంటి తప్పుల తడకలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని మండల అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు కూడా వాళ్ళు పోయి హాజరయ్యారు. నా ఒక్కడికి తెలిస్తే కావలి నియోజకవర్గంలో ఎవరికి కూడా ఈ నోటీస్ ఇవ్వడం, వేలాది మంది పోలీసుల్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్ చుట్టూ కాపలా పెట్టి మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శరణమ్మ గారు ఆంధ్రరత్న భవన్లో గేటు లోపల కూర్చొని నిరసన చేస్తుంది, నిరసన తెలియజేస్తుంది. అక్కడి నుంచి ఎంతమంది పోలీసు అడ్డగించినా నేరుగా నేను సెక్రటరీకి పోయి నిరసన తెలుపుతానని చెప్తున్నాను. కానీ పోలీసు దుందుడు వచ్చేక మా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని, సిడబ్ల్యూసి
ప్రెసిడెంట్ సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు గారిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకుని ర్యాలీకి ఎక్కడం జరిగింది. ఆంధ్రరత్న భవన్ చాలా ఉధృతంగా ఉంది. ఇది ఒక హేయమైన చర్య, ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య, భావ ప్రకటన స్వాతంత్రాన్ని నిరోధించే చర్యగా కాంగ్రెస్ పార్టీ వర్ణిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే నా విన్నపం, మీరు కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసే ముందు నీకు రాజకీయ దీక్ష ఎవరు పెట్టారు? ఏ రాజకీయ పార్టీ నీకు రాజకీయ దీక్ష పెట్టింది? మీ తండ్రి గారికి ఎవరు రాజకీయ దీక్ష పెట్టారు? ఎవరు మీ తండ్రి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఇచ్చారు అనే విషయం కూడా మీరు మర్చిపోయారు. ఎంతసేపటికి ఇక్కడ హింసని ప్రేరేపించడం, దౌర్జన్యాలు చేయడం, అహింసాయుత కార్యక్రమాల ద్వారా జరిపే వాటిలన్నింటినీ కూడా మీ ప్రేరేపణతో అది హింసాత్మక కార్యక్రమంగా తయారయ్యేటట్టు మీరు పన్ను ప్రాణాలు కొనుతున్నారు. కాబట్టి 8 ఇంక 20 రోజులే మన గవర్నమెంట్ తర్వాత నోటిఫికేషన్ వచ్చేసరికి 12వ తేదీకి ఈ 20 రోజుల గవర్నమెంట్లో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఒక దగా డిఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సీ కోసం ఫైట్ చేస్తుంది. కేవలం మా నిరసన తెలపడానికి సెక్రటరీకి వస్తామంటే కదా.